బంజారా హిల్స్ డివిజన్ నుంచి బీజేపీ తరఫున బద్దం బాలరెడ్డి కుమారుడు బద్దం మహిపాల్ రెడ్డి బరిలో దిగారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారా హిల్స్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగి పొర్లుతున్నాయన్నారు. దుర్వాసనతో ప్రజానీకం దుర్భర జీవితాన్ని గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపించిందని అన్నారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా తన్ను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బంజారాహిల్స్ డివిజన్ నుంచి నేను బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ముఖ్యంగా నేను బంజారాహిల్స్ డివిజన్ నుంచి ప్రధానమైనటువంటి సమస్యలను నేను ఎదుర్కొన్నది నేను చూడడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎక్కడ చూసినా కూడా బంజారాహిల్స్కి సంబంధించినటువంటి రోడ్లన్నీ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థతోటి పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి దుర్వాసనలు వస్తున్నాయి, ఏ దాని రకమైనటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తున్నాయి. ఇక్కడ దాదాపు 60% మంది స్లమ్లలో ఉండేటటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు జీవితం సాగిస్తున్నారు. వాళ్ళు దుర్భీగంగా ఉన్నాయి. వాళ్ళు కనీసం చూసేటటువంటి వ్యవస్థ లేదు. ఎందుకంటే మినిస్టర్ క్వార్టర్కి సంబంధించినటువంటి కిందనే ఒక కాలనీ ఉంటుంది. అక్కడ నాల పొంగి పొర్లుతుంటుంది. అది 365 రోజులు పొంగి పొర్లుతుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా జవాబుదారీతనం లేదు. లోకల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని మనం క్వశ్చన్ చేసినా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వ్యవస్థ నుంచి ఎమ్మెల్యే వ్యవస్థ వరకు కరప్షన్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా జవాబుదారీతనంగా లేరు. అక్కడ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ని ఇంప్లిమెంట్ చేసి డెవలప్మెంట్ చేద్దామంటే కమిషన్లతోటి ఆ పనిని కూడా నైపుణ్యం చేయకుండా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేటర్ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి భారతీయ జనతా పార్టీ బంజారాహిల్స్ డివిజన్ నుంచి ఎందుకు చేయాలి అనేది ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. ఆదర్శవంతమైనటువంటి కార్పొరేటర్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు బంజారాహిల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా కరప్షన్ ఫ్రీ. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే ఏ కనీస అవసరాలను తీర్చుకోవాలనుకున్నా కూడా వీళ్ళు చేసేటటువంటి అవినీతిపరమైనటువంటి కార్యక్రమాల వల్ల ఆ వర్క్లో క్వాలిటీ ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ పోతుందన్నమాట. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. రేపొద్దున హౌస్లో మేము దీనికి వాదిస్తాము. వీటి యొక్క ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్ళి వాటిని సాధించుకుంటాం కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రతి సమస్యను వీళ్ళు పరిష్కార దిశగా తీసుకోపోకుండా జటిలం చేస్తున్నారు. దాని నుంచి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇంతమంది మంత్రులు ఈ రోడ్డు మీద తిరుగుతారు, ఇంతమంది అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ తిరుగుతుంది, ఇంతమంది పోలీసు వ్యవస్థకు సంబంధించిన హైదరాబాద్ హెడ్ క్వార్టర్ని ఇక్కడ రోడ్ నెంబర్ 2 వల్ల కడతారు. కానీ కనీస మౌలిక వసతులు ఇక్కడ నిర్వీర్యమైపోతాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బంజారాహిల్స్ కార్పొరేటర్గా నేను ఫుల్ఫిల్ చేస్తానేది నా యొక్క నమ్మకం. 100% ఓటర్లకు సంబంధించినంత వరకు కూడా జాగృతం అయిపోతున్నారు. నేను కూడా ఓటర్లను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను. పొంగి పొర్లు పోతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను చూసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కార్పొరేటర్కి మీరు ఓటు వేస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే మనం కనీస అవసరాలను తీర్చుకునేటటువంటి గృహం యొక్క అవసరాలు తీర్చుకునేటప్పుడు కూడా, అంటే ఇల్లుని మనం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా లేకపోతే మన అవసరాలను తీర్చుకోవడానికి ఎక్స్పెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకి ఏవైనా అవినీతిపరమైనటువంటి అమౌంట్ను మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇవి మనకు అవసరమా అని నేను అంటున్నాను. బిలో పావర్టీలోనున్న పీపుల్ని ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ మనకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు వీటిని ఎగ్జంప్షన్ చేయరు? ఎందుకు వీటిని ఉపాధి పథకం కింద తీసుకోరు? ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల ఒక్కటి కూడా క్లారిటీ లేదు. మహిళా పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఓటింగ్ చేసుకొని వీళ్ళకు ఓట్లు మాత్రం వేయాలి తప్ప వీళ్ళకు కనీసం కూర్చొని డిస్కషన్ చేసుకోవడానికి మహిళా సంఘాలకు బిల్డింగ్లు లేవు. ఏదన్నా మామూలు కార్యక్రమాలని బస్సులో ఉన్నటువంటి ప్రజలు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే, బర్త్డేలు శ్రీమంతం లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే, ఇంతటి పాష్ ఏరియాలో బయటికి వెళ్ళాలంటే చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యలు. కానీ ఆ వసతుల్ని తీర్చుకోవడానికి కనీసం కమ్యూనిటీ హాల్ లేరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచుకొని అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి లైబ్రరీలు లేవు. అలాగే యువత ముఖ్యంగా ఫిట్నెస్ని పెంచుకోవడానికి కానీ స్పోర్ట్స్ యాక్టివిటీని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ కనీసం ప్రైమరీ స్టేడియమ్స్ కూడా లేవు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలను తీసుకొని వెళ్ళాలంటే చుట్టూ కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే. వాటిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి బిలో పావర్టీ వాళ్లకు లేనే లేదు. కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు. ఇంతటి నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలు మనం ఉన్నప్పుడు కనీస అవసరాలను తీర్చేటటువంటి కార్పొరేటర్ కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వాతావరణం కనిపిస్తుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద బంజారాహిల్స్ డివిజన్, ఈ బంజారాహిల్స్ డివిజన్లోనే లేదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని
కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నారో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దగ్గర వ్యతిరేకత అనేది ప్రారంభమైంది, అది దుబ్బాకలో ప్రారంభమైంది. తర్వాత దాని నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి రేపు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికల వరకు కూడా దీన్ని జైత్రయాత్రం కొనసాగుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. డిసెంబర్ 1వ తేదీ జరిగే పోలింగ్లో బంజారా హిల్స్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి బద్దం మహిపాల్ రెడ్డికి ఓటేయండి, ప్రగతికి బాటలు వేయండి. మన అభ్యర్థి మహిపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డికే మన ఓటు.